నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ధన త్రయోదశి శుభాకాంక్షలు మరి ధన త్రయోదశి చాలా విశేషమైన పర్వదినం అందున శుక్రవారం వచ్చింది కదా మరి ఆ డీటెయిల్స్ ఏంటో ఒక్కసారి డీటెయిల్డ్గా గురుగారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమ గురుగారు ప్రశ్న అడగడానికి ముందే ఒకటి మన వ్యూస్ అందరూ అంటారు కొంచెం ముందు ఈ వీడియో చేసి ఉంటే మేము అన్ని ప్లాన్గా తెచ్చుకునే వాళ్ళం కదా ఈ మధ్యన మన వీడియోస్కి పెడుతున్న కమెంట్ అయితే ఇదే ఎందుకంటే పాపం వాళ్ళు ముందు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మరి రేపే ధన త్రయోదశి యాక్చువల్గా అయితే కదా అంటే రేపు ఏ సమయం నుంచి వచ్చింది ఎప్పటి వరకు చేసుకోవచ్చు ఒకవేళ అప్పటికప్పుడు వీడియో చూసినా సరే కాస్త వీలుగా ఉండేలాగా ఎందుకంటే కాస్త లేట్ అయిందనే చెప్పాలి కాస్త అందరికీ వీలుగా ఉండేలాగా ధనత్రయోదశి రోజు ఆచరించవలసిన విధి విధానాలు డీటెయిల్గా వివరించండి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధనత్రయోదశి దీన్నే నార్త్ వైపు దంతేరస్ అంటూ ఉంటారు మరియు మరొకటి ఏంటంటే ఈరోజు ధన్వంతరి ఆ విష్ణుమూర్తే ధన్వంతరి రూపంలో ఆవిర్భవించాడని లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి రోజుని చంద్రుడు పాలసముద్రం నుంచి వచ్చిన రోజు అని చెప్తూ ఉంటారు అయితే ఈ ధనత్రయోదశి రోజు అసలు ఏం చేయాలి సర్వసాధారణంగా మనకి లక్ష్ముల్లో ఆరోగ్యం కూడా ఒక లక్ష్మి ఆరోగ్యం బాగుండాలి అంటే ఈ ధనత్రయోదశిని ఆయుర్వేదం శాస్త్రంలో వాళ్ళు బాగా వాడతారు దీన్ని ఈరోజు ప్రత్యేకంగా అశ్విని నక్షత్రం వచ్చిన రోజు ప్లస్ ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని ఆయుర్వేద సంబంధించినవి తయారు చేసేటప్పుడు మంత్రంతో తయారు చేస్తారు ఈరోజు అండ్ నిజంగా అంత శాస్త్రం ఇప్పుడు ఫాలో అవుతున్నారా శాస్త్రంలో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా అదేవిధంగా అంటే కొన్ని నియమాలు చెప్పబడ్డాయి కొన్ని కొన్ని విషయాలు అదే ఫాలో అవ్వాల్సింది అంటే కొన్ని తిథుల్లో కొన్ని నక్షత్రాల్లో కొన్ని లగ్నాల్లో కొన్ని తయారు ఏవైతే చేస్తామో దాని యొక్క అంటే దాని ఏదైతే క్వాలిటీ ఉంటుందో పెరుగుతుంది కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది పవర్ ఖచ్చితంగా పెరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మీరు కొన్ని పుస్తకాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి వాటిలో ఉంది కూడా ఆ విషయాలు అయితే ఇక్కడ ఏమిటంటే మనకి ఈ ధనత్రయోదశి రోజు ప్రత్యేకంగా సాయంత్రం సమయంలో యమదీపం పెట్టాలి యమదీపం పెట్టడం ద్వారా కలిగే ఫలితాలు ఏమిటి అంటే యమ బాధల నుంచి బయటపడతాడు మనిషి గుర్తుపెట్టుకోండి యమదీపం పెట్టడము సాయంత్రం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి యొక్క పూజ మరియు లక్ష్మీ కుబేరుడి యొక్క పూజ చేస్తారు ధనత్రయోదశి రోజు అయితే చాలామంది ఏంటంటే ధనత్రయోదశి రోజు వెళ్ళి బంగారం కొనుక్కుంటుంటారు ఎలా అయితే అక్షత్రతయ్య నాడు అదే విధంగా కొనుక్కుంటూ ఉంటారు అయితే కొనుక్కోవడం దోషమేం కాదు కానీ శాస్త్రంలో ఎక్కడ బంగారం కొనుక్కోమని అయితే లేదు కొనుక్కుంటారా కొనుక్కోండి ఎందుకంటే చక్కగా బంగారం ఎప్పుడు పెరిగేదే అసర్ట్ అదొక అదొక ఎసర్ట్ దోషమేమీ లేదు కానీ కొనుక్కోవడం కొనుక్కుంటూ ఉంటారు కానీ అసలు ధనత్రయోదశి రోజు ఏం కొనుక్కోమని చెప్పారు శాస్త్రంలో అంటే వెండి ఇత్తడి రాగి వస్తువులు కొనుక్కోమని చెప్పింది శాస్త్రం ఓకే రాగి త్రాగి వస్తువులు కొనుక్కోమని చెప్పింది మరియు దీపము దానంగా ఇవ్వమని చెప్పి చెప్పింది ధనత్రయోదశి రోజు సాయంత్ర సమయంలో అమ్మవారి యొక్క నామాలు ఏవైతే అమ్మవారికి సంబంధించిన నామాలు మరియు అదేవిధంగా ఉసిరి దానం ఇవ్వమని చెప్పి చెప్తుంది కనకదార స్తోత్ర పారాయణం ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని చేయాలట సాయంత్రపు సమయంలో ధనత్రయోదశి రోజు అదేవిధంగా ఈరోజు చేయవలసిన మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే అకౌంట్ బుక్స్ అంటారు చూసారా అకౌంట్ బుక్స్ ఈరోజు స్టార్ట్ చేయాలి ధనత్రయోదశి రోజు అంటే కొత్త పుస్తకం తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి ఆ రోజు నుంచి కనుక ప్రారంభించినట్లయితే ధనత్రయోదశికి ఉన్న గొప్పతనం ఏంటంటే గ్రోత్ అనేది పెరుగుతుంది దీనివల్ల ఇది ప్రధానంగా మనకు చెప్పబడింది అదేవిధంగా ఎవరికైనా అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఉత్తరానికి ఈశాన్యానికి మధ్య భాగాన్ని వాస్తుశాస్త్రంలో ఉత్తర ఈశాన్యము అంటూ ఉంటారు ఆ ఉత్తర ఈశాన్యాన్ని ఇంగ్లీష్లో కనుక చూసుకున్నట్లయితే నార్త్ నార్త్ ఈస్ట్ అంటారు అంటే ఇది తూర్పు అనుకోండి ఉదాహరణ మనం ఇక్కడ నిలబడ్డాము ఇంట్లో ఇక్కడ నుంచి సూర్యోదయం అవుతుంది మన ఎడమ చేతి లెఫ్ట్ హ్యాండ్స్ వైపు ఉండేది ఉత్తరం చాలామందికి ఈ డైరెక్షన్స్ కూడా తెలియవు అందుకే చెప్తున్నాను ఉత్తరం ఈ ఉత్తరానికి ఇది తూర్పు కదా ఈ రెండింటికి మధ్యలో ఉండే కొస ఈశాన్యం ఈ కొసకి ఈ ఉత్తరానికి మధ్యలో ఉండేది ఉత్తర ఈశాన్యం అక్కడ కనుక ధన్వంతరి బొమ్మ పెట్టి మీ మెడిసిన్స్ ఇంట్లో వాడే మెడిసిన్స్ అక్కడ పెట్టి ఆ ఉత్తరం గోడకు మొత్తం వైట్ కలర్ ఉన్నట్లయితే ఆ రోజు నుంచి ఆరోగ్యంగా ఉండేటువంటి శాతం పెరుగుతుంది అనారోగ్య శాతం తగ్గుతుంది అది ప్రత్యేక సో ఆరోగ్యం నిజంగా దాంతోనే ఐశ్వర్యం కూడా ఉంటుంది మరొక విషయం ఏంటంటే ఈ యొక్క రోజు మనకి చూడండి దీపావళి అనేది ఒకరోజు చేసుకుంటాం కానీ శాస్త్రంలో చెప్పింది ఐదు రోజులు దీపావళి ఐదు రోజులు పండుగ ఐదు రోజులు పంచపర్వములు అంటూ ఉంటారు ధనత్రయోదశి ఒకటి రెండవది ఏమిటి నరకచతుర్దశి దీపావళి బలిపాడ్యమి హస్త భోజనం ఈ ఐదు రోజులు పంచపర్వాలు అంటారు వీటిని ఈ ఐదు రోజులు కూడా మీరు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ఇందులో మొదటి రోజు మనం ధనత్రయోదశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బయట ఇంటి బయట గుమ్మం బయట ముగ్గులాగా వేసి ఒక లాంటి ముగ్గులా వేసి చుట్టూ పుష్పాలు పెట్టి దీపాన్ని పెడతారు అది యమబాధలు తగ్గించడానికి చేసేటువంటి ముగ్గుగాను అదేవిధంగా యమబాధలు తగ్గడానికి చేసేటువంటి దీపంగాను పెరిగిస్తారు ధనత్రయదశి రోజు అయితే గురువుగారు రేపు మధ్యాహ్నం నుంచి ఉంది ఎల్లుండి మధ్యాహ్నం దాకా అనేసి అంటున్నారు కదా సో అంటే ఏ సమయం రేపు జరుపుకోవడం కరెక్ట్ అంటారా శనివారం రోజు దీపం సాయంత్రం పూట పెడతాం కాబట్టి రేపు జరుపుకోవాలి శుక్రవారం రోజే ఇంకా మహావిశేషం కదా ఇంకా జరుపుకోవచ్చు ఎటువంటి సందేహం లేదు అందులో ప్రత్యేకంగా నువ్వుల నూనెతోనే పెట్టాలి ఐదు రోజుల దీపాలు కూడా అంటే దీపాలు పెట్టడం రేపటి నుంచి మొదలు పెట్టేయాలి మొదలు పెట్టాలి రేపు మూడొత్తులు వేసినటువంటి దీపాన్ని వెలిగించాలి రేపు మరి దీపావళికి వేరే విషయం చెప్పారు నేను మీకు దీపావళి వీడియోలో చెప్తాను నేను మీకు అది చేయాలి అది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి అనారోగ్య సమస్యలు తొలగుతాయి అనేటువంటి శాస్త్రంలో ఉన్నటువంటిది ఓకే అయితే చాలామంది ధనత్రయోదశి నాడు మనం పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది అంటారు సో అంటే అనారోగ్యం ఖచ్చితంగా ఉండకూడదు ఎవరికి కూడా అవి అవి తొలగిపోతూ లక్ష్మీ కటాక్షం కోసం స్పెషల్గా రెమెడీస్ ఏమైనా ఉంటాయంటారా లక్ష్మీ కటాక్షం కోసం చేసేటువంటి రెమెడీస్లో ప్రత్యేకంగా మనం చేసుకునేటువంటి మంత్రము ఏదైతే ఉందో మంత్రము ధ్యానము ఉంటుంది ఈ ధనత్రయోదశి రోజు ఏమిటది అంటే క్షీరసాగర మదనాన్ని ధ్యానం చేయాలి అని చెప్తుంది శాస్త్రం అంటే ఏమిటి దేవతలు దానవులు ఇద్దరు కూడా ఆ క్షీరసాగర మదనం చేద్దామని పూనుకున్నారు అది మందర పర్వతం నిలబడలేదు అప్పుడు మహావిష్ణువు కూర్మావతారంలో వెళ్ళి అక్కడ నిలబ అక్కడ కూర్చున్న కింద ఉండేసరిగా నిలబడింది దాని తర్వాత హాలాహలం వచ్చింది హాలాహలం వచ్చి అందరూ పరుగులు తీస్తూ ఉంటే ఆ యొక్క శివుడి దగ్గరికి వెళ్ళగానే ఆ పరమేశ్వరుడు ఏం చేశాడు ఆయన చక్కగా ఏం భయపడకండి అని చెప్పి అమ్మవారి వైపు చూస్తే నీకేం తక్కువ నేను ఉండగా నీకేంటనుకుంది అమ్మవారు చక్కగా తీసి కంటంలో పెట్టుకున్నాడు దాని తర్వాత చిలుకుతూ ఉండగా ఒక్కొక్కటిగా బయటకు వచ్చింది అనేటువంటిది ఎవరైతే బా భావన చేసుకుంటారో ధనత్రయోదశి రోజు వీళ్ళ జీవితంలో చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం అయ్యో ఆ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నానండి ఈ వ్యాపారం ప్రయత్నం చేస్తున్నానండి అంటూ ఉంటారు ఆ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ధనత్రయోదశి రోజు అదేవిధంగా మీకు గోల్స్ ఉంటాయి గోల్ సెట్ చేసుకునేటువంటి రోజుగా కూడా చెప్తారు దీన్ని అంటే మనం ఒక రోజు ఒక పుస్తకం పెట్టుకొని నేను ఈ రోజు నుంచి ఈ గోల్ ఇట్లా రీచ్ అవుతాను నేను ఈ రోజు నుంచి ఈ అలవాట్లు చేసుకుంటాను ఈ అలవాట్లు మార్చుకుంటాను అని అనుకున్నట్లయితే కూడా ధనత్రయోదశి రోజు మీకు సంకల్పం పెరుగుతుంది కొంతమంది చాలా రోజులు నుంచి అనుకుంటూ ఉంటారు అబ్బా నేను మారాలి నేను మారాలి నేను మారాలని బట్ ఆ రోజు ఎప్పుడు అనేది ఇంకా తెలీదు సో ఇది రైట్ డే ఉంటుంది దానికి మంత్రం ప్రత్యేకంగా ధర్మాధార ఓకే వివర్ధినియర్మాధార ధనా ధనాధ్యక్ష అంటే ధర్మమునకు ఆధారము అమ్మవారు ధర్మాధార ధనాధ్యక్ష ధనమునకు అధ్యక్షురాలు ధన ధాన్య వివర్ధిని ధనమును ధాన్యమును పెంచేటువంటి తల్లి ఇచ్చేటువంటి తల్లి అని అర్థం అనమాట సో అలా అది చేసుకుంటూ ఆ రోజున అలా స్టార్ట్ చేస్తే నిజంగా చాలా బాగుంటుంది అందరూ అనుకుంటూ ఉంటారు జనవరి ఫస్ట్ ని మనం గోల్స్ డేగా ఆ రోజు నుంచి కొత్త కొత్త గోల్స్ మొదలు పెడతారు సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ రోజు మొదలు ఆ రోజుకి మనం అచీవ్ అయ్యి ఇంకా నెక్స్ట్ స్టెప్ వేస్తే ఇంకా బాగుంటుంది కదా సూపర్ చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు అండ్ చాలా ఒక మంచి విషయం కొత్త విషయాన్ని కూడా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్కారం ఎస్ చూసారు కదండి మరి ఇది ధనత్రయోదశి అద్భుతమైన రోజు సో చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా జనవరి ఫస్ట్ నుంచి మనం కొత్త గోల్స్ రీచ్ అవ్వాలి అని కాదు కాదు మన సనాతన ధర్మం ప్రకారం మన సంప్రదాయం ప్రకారం ఈ రోజుని మనం కనుక మన కొత్త గోల్స్ స్టార్ట్ చేస్తే కోర్స్ మనం కొన్ని కొన్ని సరదా కోసం వెళ్తూ ఉంటాం కదా ఆ రోజు లోపం అంటే దగ్గర దగ్గర మనకి ఇంకొక యాభై రోజుల వరకు ఉంది కదా ఒక ఫిఫ్టీ డేస్ ఆ ఫిఫ్టీ డేస్లో మనం ఒక గోల్ అంటే ఒక ఫార్టీ డేస్ పైనే ఉంది ఆ గోల్నైతే రీచ్ అయ్యి ఆ రోజుకి మనకు అందులో ఉండే సాటిస్ఫాక్షన్ కూడా చూడొచ్చు సో మరి కొత్త కొత్త గోల్స్ ఎవరైనా పెట్టుకోవాలనుకున్నా ఫ్యూచర్ ఎదగాలి అని అనుకున్న ధనం కోసము ఆరోగ్యం కోసము ఖచ్చితంగా ఈ రోజుని ఎలా మనం గడపాలనేది ఎంతో డీటెయిల్గా వివరించారు కదా గురువుగారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను సో ఒకటికి రెండు సార్లు చూసి డీటెయిల్డ్గా ఈ పూజను జరుపుకోండి అంతా శుభం చేకూరుతుంది మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్కారం